హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డూవాడై ఛానల్. అయితే ఈ వీడియోలో మెడికల్ టెస్ట్ గురించి అపోహ పడేటటువంటి అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడం కోసం వీడియో చేయడం జరుగుతుంది. ప్రధానంగా మెడికల్ టెస్ట్ ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారో, జైలు వాడిన కానీ పోలీస్ కానిస్టేబుల్స్ ఇంకా ఏఆర్ టీఎస్ఎస్పీకి సంబంధించి ఎస్పీకి సంబంధించి వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. దాదాపు ఇప్పుడు మీరు సెలెక్ట్ అయినటువంటి పోస్టే మీకు ఇది, మీరు మెడికల్లో పోతే వెనక అభ్యర్థిని పిలిచి ఇచ్చేటటువంటి ఆ పద్ధతి ఏం లేదు. మీ పోస్టుకు మీరు మిమ్మల్ని మెడికల్గా ఫిట్ ఫర్ చేసి పంపించే ప్రయత్నమే మెడికల్ ఎగ్జామినేషన్. అంతేగాని ఇంకా మిమ్మల్ని తీసేయడం కోసమైతే మ్యాక్సిమం జరగదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీ మెదడులో ఉన్నటువంటి ఆ భయాలను తీసేయండి. అయితే ఎవరికి స్పెసిఫిక్గా చూసే అవకాశం ఉంది, ఎవరు మెడికల్ టెస్ట్లో కోల్పోయే అవకాశం ఉంది, ఎవరికి ఆ ప్రమాదం ఉంది అని ఆలోచించినప్పుడు మాత్రం కలర్ బ్లైండ్నెస్ వాళ్లకు మ్యాక్సిమం ఆ అవకాశం ఉంటుంది. అంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో డిపార్ట్మెంట్కు తీసుకోవడానికి పరిస్థితులు ఉండవు. అది ఒకటి. ఇంకా రెండవది, సైట్ కూడా కొంత ఉన్న వాళ్ళని లేజర్ ట్రీట్మెంట్ వాళ్ళే ప్రిఫర్ చేసి, లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు 6x6 ఎలాగో వస్తుంది కాబట్టి వాళ్ళే రాసి పంపించడం జరుగుతుంది. అంటే ప్రధానమైనవి కలర్ బ్లైండ్నెస్ ఒకటి, సైట్ ఒకటి. ఈ మధ్యకాలంలో గతంలో జరిగినటువంటి మెడికల్ టెస్ట్లని చూసినప్పుడు, వాటి ఆధారంగా చూసినప్పుడు ఇంకా ఈ ఏదైతే సైట్ ఉందో దానికి కూడా భయపడాల్సిన పరిస్థితులు అయితే లేవు. గతంలో మాత్రం కొద్దిగా భయాందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇది ఒకటి. కలర్ బ్లైండ్నెస్ మాత్రం బాగా మ్యాండేటరీగా చూడడం జరుగుతుంది, ఇది ఒక్కటి మాత్రమే. ఇక కొంతమంది, సార్ నా పళ్ళు పుచ్చులు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉంది, ఇంకో నాకు టాటూ వేసుకున్నా, లేకపోతే నాకు నరంగా అనిపిస్తుంది, ఇంకా ఇంకోటి ఉంది, ఫ్లాట్ ఫుట్ ఉంది, కొన్ని చిన్న చిన్న విషయాలకు బాగా భయాందోళనకు గురవుతారు. మీకు ఏం, అవన్నీ ఏం లేవు, మీరు ఫిట్ ఫర్గానే ఉర్రు. మీరు చిన్న చిన్న విషయాలకు ఏం భయపడొద్దు. ఫస్ట్ ఖచ్చితంగా మీరందరూ కూడా సెలెక్ట్ అవుతారు, మీరంతా కూడా ట్రైనింగ్కి వెళ్తారు. ఇప్పుడే కొత్తగా వస్తారు కాబట్టి సరే, చిన్న చిన్న భయాందోళన అనేవి సర్వసాధారణం. ఆ భయాన్ని మాత్రం తొలగించేసేయండి, ధైర్యంగా మెడికల్ టెస్ట్ని ఎదుర్కోండి. ఆ తర్వాత ఎస్బీ ఎంక్వైరీ, ఆ తర్వాత ఉండేది ట్రైనింగే. దాదాపు ఎవరైతే ఒక్క కలర్ బ్లైండ్నెస్ మినహా మిగతా అభ్యర్థులు ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలని చెప్పారు కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ 4 రోజులు బైక్ల మీద తిరగడం కానీ, చుట్టాల వైపు వెళ్ళడం కానీ, ఇలాంటివి కొద్దిగా తగ్గించే ప్రయత్నాలే చేయండి మెడికల్ టెస్ట్ అయిపోయినాక. ఎందుకంటే మెడికల్ ఈ ఉద్యోగం వచ్చింది కాబట్టి ఈ సంతోషంలో కొంత అటు ఇటు పార్టీల కోసం, ఫ్రెండ్స్ కోసం, లేకపోతే రిలేటివ్స్ కోసం వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఇంజూర్డ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఇంజూర్డ్ రేపు మెడికల్లో ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా ఫ్రాక్చర్ ఉంటే మాత్రం, ఫ్రాక్చర్ అయితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ ఎలిజిబుల్గా తీసుకోరు, నెక్స్ట్ బ్యాచ్లో రాయడం కలపడం జరుగుతుంది. సరే, ఉద్యోగం అయితే తీసేయరు కానీ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి రాయడం జరుగుతుంది. ఈ ఆ తరుణంలో మీరు కొంత సర్వీస్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఎందుకు అదేదో ముందుగా జాగ్రత్త పడితే మంచిది. ఇది మెడికల్ టెస్ట్కు సంబంధించినటువంటి విషయాలు. మెడికల్ టెస్ట్లో ఇంకా ఏమేమి ఉంటాయి, ఏమేమి చెక్ చేస్తారు అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. ఏం చెక్ చేసినా అవన్నీ కూడా నార్మల్, సర్వసాధారణమే. మీరేం ఎక్కువ దాని గురించి ఏం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కలర్ బ్లైండ్నెస్ ఒక్కటి మాత్రం ముందుగానే చెక్ చేయించుకోండి. దాన్ని బట్టి ఏంది పరిస్థితి అనేది మీరు కొంత మూవ్ అవ్వచ్చు, ముందుగానే ఆలోచించుకోవచ్చు ఎలా దాన్ని ఎదుర్కోవాలి ఇఫ్ ఒకవేళ తప్పిపోయే ప్రమాదం ఉంటే. సో ఇది అండి డువాడై ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక మంచి వీడియోతో, మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.